సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎస్ఎస్ అంటేనే షూర్ సక్సెస్ అనే ఇంటి పేరు గల వ్యక్తి ఆయన. సో మనకి స్టూడెంట్ నెంబర్ 1తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి కేవలం కొన్ని చిత్రాలే తీసినా 100% సక్సెస్ రేషియో ఉన్న అతి కొద్దిమంది దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. సో మనకి ఆయన తీసిన సినిమాల్లో చాలా మటుకు స్పెషల్గా చెప్పుకోవాలి అంటే కనుక మగధీర, అలాగే ఈగ. సో ఇదే కాకుండా మనకి బాహుబలి సిరీస్, సో బాహుబలి 1 ఇంకా బాహుబలి 2, బాహుబలి సిరీస్, ఇలా ఎన్నో పాన్ ఇండియా మూవీస్ రాజమౌళి గారి ఖాతాలో ఉన్నాయి. సో మనం ఈయన గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్. సో రాజమౌళి గారికి ఇంకో అలవాటు కూడా ఉంది, ఆయన అప్పుడప్పుడు ఆయన మూవీస్లోనే కాకుండా ఇంకా ఇతర దర్శకుల మూవీస్లో ఆయన ఒక గెస్ట్ అపియరెన్స్ రోల్స్ చేస్తారు. సో ఇది కూడా మనందరికీ తెలిసిందే. ఇలా రాజమౌళి గారు ఇంకో స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు వీళ్ళిద్దరూ కలిసి రెయిన్బో అనే మూవీలో గెస్ట్ అపియరెన్స్ చేశారు, గెస్ట్ రోల్ చేశారనమాట. ఈ రెయిన్బో అనే మూవీ యాక్చువల్లీ ఇది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా చాలామందికి తెలియదు అనమాట. సో ఇది రాజమౌళి గారి లిస్ట్లో ఒక ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది. సో యాక్చువల్లీ అంటే ఈయన ఉన్న మూవీస్లో ఈయన గెస్ట్ రోల్ ఏదైతే చేశారో, సో ఈ మూవీస్లో ఇది ఒక ఫ్లాప్ మూవీగా ఉందన్నమాట. సో ఈ మూవీ గురించి మనకి మీరు ఒకవేళ చూడాలంటే కనుక మీరు సెర్చ్ చేసి కూడా మీరు దీని గురించి డీటెయిల్స్ అనేది చూడొచ్చు. సో రాజమౌళి గారికి ఇంకా సక్సెస్ రావాలని కోరుకుంటూ నా వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో చాలామందికి షేర్ చేయండి, మనది చిన్న ఛానల్. థ్యాంక్ యూ.